ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు వీణాపాణితో ప్రత్యేక ఇంటర్వ్యూ మా ప్రతినిధి హిమబిందు అందిస్తారు. ప్రపంచ సంగీతానికి 12 స్వరాలు పునాదులైతే వాటిపై నిర్మింపబడ్డ మేడలు 72 మేళకర్త రాగాలు. వాటిని నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటి రాగాల్ని 6.5 నిమిషాల్లో అందరూ నేర్చుకోగలిగేలా తయారు చేసి వరల్డ్ మ్యూజిక్కి కంట్రిబ్యూట్ చేశారు వీణాపాణి గారు. ఇవాళ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఆయన్ని కలుసుకుందాం. నమస్తే వీణాపాణి గారు. నమస్కారం అండి. రైట్, సో వరల్డ్ మ్యూజిక్ డే ఇవాళ, అందరికీ వరల్డ్ మ్యూజిక్ డే అనడం వరకు తెలుసు, కానీ అంటే ఏంటి, మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది? బాగుందండి, ఎందుకంటే వరల్డ్ మ్యూజిక్ డే అంటే సంగీతం గురించి కాబట్టి మిగతా అది మర్చిపోతాం. కానీ 1982 జూన్ 22 మొట్టమొదటి ఫ్రాన్స్లో సంగీత ఉత్సవాలు అని ఎక్కువ, అక్కడ ఒక ఉత్సవం జరిగిందండి. దాని పేరు ఏంటంటే ఫెతే దెలా మ్యూజిక్ అన్నారు. దాన్ని ఫెతే దెలా మ్యూజిక్ అనేటువంటి ఒక ఉత్సవం మొదలైంది. ఆ ఉత్సవం అలా జరిగి చూడండి, ఎప్పుడైనా ఒక మొట్టమొదటి జరగానే కొంతమంది దానికి యాడ్ అయ్యి దాని ఫ్లేవర్ పెంచుతారు. అక్కడ వాళ్ళ ఒక మినిస్టర్ ఉన్నాడు, కల్చరల్ మినిస్టరు, ఆయన పేరేంటంటే జాక్ లాంగ్. ఆయన దాన్ని చిన్నగా వరల్డ్ మ్యూజిక్ డే చేసేసాడు. మిగతా దేశాలనేది రిలేషన్స్ ఉంటాయి కదా, ఫారెన్ రిలేషన్స్ తోటి అలా 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 చేసుకుంటూ వెళ్ళి 1982 జూన్లో ఫ్రాన్స్లో మొదలైన ఒక ప్రక్రియ, సంగీత ప్రక్రియ, ఇప్పుడు మనందరికీ సంగీత దినోత్సవం అయింది. అమెరికాలో కూడా ఒక చిన్న విషయం జరిగిందండి. అమెరికాలో సమ్మర్ సాలిస్టిక్ అంటారండి. సమ్మర్ సాలిస్టిక్ అంటే ఏంటంటే డే టైం ఎక్కువగా ఉండటం, రోజు మొత్తంలో సూర్యోదయం ముందు కావటం, సూర్యాస్తయం చాలా లేట్ కావటం, దాన్ని సమ్మర్ సాలిస్టిక్ అంటారు. ఆ సమ్మర్ సాలిస్టిక్ డేలో సంగీతాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టి దాన్ని మనకు జోల్ చోహెన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇది మ్యూజిక్ డేగా దీన్ని పరిణమించారండి. ఆ రోజులు అంటే అమెరికాలో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది 82లో. ఆ జరిగినప్పటి నుంచి ఈ ప్రక్రియలు ప్రపంచంతో దాదాపు 36 దేశాల పైన ఈ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని అలా చేసుకుంటూ వెళుతున్నాయండి. ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి భారతదేశం గురించి, జాకిర్ హుస్సేన్ అందరికీ తెలుసు కదండి, మరి ఆయన గురించి తెలియని విషయం కూడా చెప్పేదా, సహజంగా తెలియని విషయం. ఆయన తన 12వ సంవత్సరంలో 1987లో మేకింగ్ మ్యూజిక్ అని ఒక ఆల్బమ్ చేశారు. ఆయన 12వ సంవత్సరంలో మేకింగ్ మ్యూజిక్ అని ఒక ఆల్బమ్ చేస్తే 12వ సంవత్సరంలో 1988లో ఆయనకు పద్మశ్రీ వచ్చిందండి. అంటే తన 13వ ఏట పద్మశ్రీ సాధించారు జాకిర్ హుస్సేన్. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి. ఎందుకు చెప్పానంటే ఒక కొత్త విషయం, ఒక గొప్ప వ్యక్తి, ఒక సంగీత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పాను. వారిని కూడా నేను కలిశాను, వారు కూడా మన 72 మేళకర్తరాగాలకు ఆశీర్వదించారు, వారు కూడా విన్నారు. ఆయనకి సంగీతం వచ్చు, కేవలం తబలాయే కాదు, పర్కషన్ ప్లేయరే కాదు, ఆయనకి మ్యూజిక్ కూడా బాగా తెలుసు. రైట్ అండి. సో నేను మొదట చెప్పినట్టు ఈ మేళకర్త రాగాలకి దానికి మీరు చేసిన కృషి గురించి మాట్లాడుకునే ముందు, వరల్డ్ మ్యూజిక్లో లేదంటే మన భారతీయ సంగీతంలో వచ్చిన మార్పులు మొదటి నుంచి ఇప్పటి వరకు ఏంటి మీరు గుర్తించినవి? కొత్తగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఉషా మిషన్ కొనుక్కున్నాం. ఇప్పుడు మా అమ్మగారు కానీ మా అమ్మగారు కానీ 50 ఏళ్ళ బట్టి మిషన్ ఉందండి ఇంట్లోనే. 50 ఏళ్ళ క్రితం మా అమ్మమ్మ అదే వాడింది, 30 ఏళ్ళ క్రితం మా అమ్మ అదే వాడింది, ఇప్పుడు మా ఆవిడ అదే వాడింది. అంటే ఆ మిషన్ లాంటిది సంగీతం. అంటే స్టైల్సు, జాకెట్ స్టిచ్చింగ్ స్టైలు ఇవన్నీ మారుతాయి, కానీ మిషన్ మారదు. ఆ ఉషా మిషనే పనికి వస్తుంది మనకి. మీకు అర్థమైంది కదా, అంటే సంగీతం ఒకటే, భావావేశాలు, భావ వ్యక్తీకరణ. 15 నిమిషాల పాట అయితే వినేవాడు అప్పుడు ఓపిగ్గా, ఇప్పుడు 2 నిమిషాల్లో పాట అయిపోవాలి. ఇప్పుడు అది కూడా మర్చిపోయి ప్రపంచం ఏం చేశారంటే పల్లవులన్నీ కలిపి చూస్తున్నారు కదా, చివరికి పల్లవులు కూడా ఎక్కువైపోయి పల్లవులు ఒక లైన్ తీసుకోవటం. అంటే కాలానుక్రమంగా సంగీతం మారినట్టుగా ఉంటుంది, కానీ సంగీతం మారదండి. ఎసెన్స్ ఒకటే. ఒకటే కారణం ఏంటంటే సంగీతాన్ని నేను ఇప్పుడు చూడండి, మనం వింటుంటే కోయిల కూస్తున్నది చూసారు, చూడు విచిత్ర శుభ సూచిక, మీరు మాట్లాడుతుంటే నాకు వినపడుతున్నది. దానికి ఇలా కూయమని ఎవడన్నా చెప్పాడా? కూసిన తర్వాత విని మనం ఆనందం పడుతున్నాం, కానీ ఇలా కూయని ఎవడన్నా చెప్పాడా? దాన్ని ప్రకృతి అంటారండి. సంగీతం సృష్టిలో భాగం, ప్రకృతి నుంచి వచ్చిందండి. కాబట్టి సంగీతాన్ని ఎవరు తయారు చేయలేదండి, సంగీతాన్ని తయారు చేసుకోవటం అనేది తప్పు. సంగీతాన్ని ఆస్వాదించడం, మనుచుకోవటం, మీరు అన్నట్టుగా కాలక్రమంగా రకరకాల హంగులు మనుస్తూ ఉన్నాం, మారే కొద్దీ ముందుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది, వినడంలో కానీ లేకపోతే మీరు అనుకున్న మ్యూజిక్ని ఇన్స్ట్రుమెంట్ రూపంలో బయటికి తేవడంలో కానీ క్వాలిటీ విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి రోజుల్లో ఆ క్వాలిటీని మెచ్చుకుంటారా, లేదు టెక్నాలజీ పరంగా ఇప్పుడు మారుతున్న రోజుల్ని మీరు ఇష్టపడతారు? నేను దేన్ని ఇష్టపడతానంటే ప్రాపర్ అప్లికేషన్ ఇష్టపడతాను. ఇది మీకు అర్థమైంది కదా, అప్లికబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. మనం 4 సెల్లు దగ్గర పెట్టుకున్నాం,
ఒక సెల్లో వాట్సాప్ పెట్టేసుకుంటాం నెంబర్, ఎందుకంటే సుఖం అంటే ఇన్ని నెంబర్లో నా డిస్టర్బ్ లేకుండా సాఫ్ట్వేర్ దానికి వచ్చేస్తుంది. అదే ఇందులో ఉంటే వైరస్ లాగా వచ్చి మిగతా ఆగిపోతాయి. ఇంకాసేపు ఆ గూగుల్ రోజు ఎక్కువ నేను ఎక్కువ వాడుతుంటాను, డౌన్లోడ్ చేసుకుంటాం ఒక 25 GB 20 GB. అమ్మో ఇది ఉంటే మిగతా ఇన్కమింగ్స్ రావని ఏం చేస్తాం, ఇంకో సెల్ నెంబర్ వేసి గూగుల్ పెట్టేసుకుంటాం, ఇంకోటి కేవలం ఇన్కమింగ్కి అవుట్ గోయింగ్ పెట్టుకుంటాం. ఎందుకు ఇన్ని పెట్టుకోవటం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎందుకు రెండు సౌకర్యం అన్నమాట. అంటే మనకు వచ్చిన అందిపుచ్చుకున్న టెక్నాలజీని ఉపయోగించుకోవటమే గొప్పతనం అండి. రెహమాన్ ఈ తరం వ్యక్తే కదా, దేవిశ్రీ ప్రసాద్ ఈ తరం వ్యక్తే కదా, వీళ్ళందరూ ఈ తరం వ్యక్తులకి వాళ్ళందరూ చక్కగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సంగీతాన్ని వినిపింపజేస్తూ పాటలు మన చెవికి చేరేట్టుగా చేస్తున్నారు కదా. అప్లికబిలిటీ ప్రాపర్ వేలో ఉంటే పాట వినపడుతుంది, అప్లికబిలిటీ తెలియకపోతే పాట వినపడదు. ఇదండి తేడా. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్లు పాట వినిపిస్తున్నారంటే, మనం పాట వినగలుగుతున్నామంటే ఈ టెక్నాలజీని బాగా మనం ఉపయోగించినట్లు లెక్క. వీణాపాణి గారు, ఇప్పుడు ఈ 72 మేళకర్త రాగాల నుంచి 6.5 నిమిషాల్లో కుదించారు, కొన్ని రాగాలు మాకు ఒకసారి కీబోర్డ్ మీద వాయించి చూపిస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా చేస్తానండి, వినండి. కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి మానవతి తానరూపి సేనావతి హనుమతోడి ధేనుక నాటక ప్రియ కోకిల ప్రియ రూపవతి గాయక ప్రియ వకుల భరణం మాయామాలవ గౌల చక్రమాకం సూర్యకాంతం హటకాంబరే. ఇప్పుడు సినిమా పాటల విషయానికి ఒకసారి వద్దాం. రకరకాల ఫార్మాట్స్ అని చెప్పుకోవచ్చు, హిందుస్థానీ కానీ కర్ణాటక కానీ పాప్ కానీ ర్యాప్ కానీ రకరకాల మిక్స్ చేసి ఓవరాల్గా ఒక మంచి ప్రొడక్ట్ని అయితే అందిస్తున్నారు, ఎలా చూస్తారు దాన్ని మీరు? అసలు రకరకాలు అంటే ఏంటి, ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ అంటే మీరు పాప్ అన్నా ర్యాప్ అన్నా కంట్రీ మ్యూజిక్ అయినా ఇవన్నీ వెస్టర్న్లో మనకు భాగాలు, ఏవి తీసుకున్నా కూడా మీరు మొట్టమొదట చెప్పారు నమస్కారం అండి 72 స్వరాల నుంచి పునాది 72 అన్నారు. అసలు ఆ పునాది 12 స్వరాలు, ప్రపంచంలో సంగీతం లేదు 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 లేదు. అందరి చేత నేను ఈ మాట చెప్పిస్తా, చెప్పండి అయ్యా నన్ను నమ్మి లేదంటే అని కాస్త కాటీటి చూసి లేదు అని చెప్తారు. మరి అడగండి అయ్యా మీరు వీణాపాణి గారు 72 రాగాలు చెప్పడానికి వచ్చి అసలు ప్రపంచంలో సంగీతం లేదని చెప్తారేంటి, అడగండి అయ్యా అంటారు. అప్పుడు అడుగుతారు, చెప్పండి సార్ అసలు సంగీతం లేదని చెప్పించారు ఏందని మీరు సంగీతం చెప్పడానికి వచ్చి అంటారు. నిజమేనయ్యా సంగీతం లేదు, ఈ 12 స్వరాలుగా సంగీతాన్ని తీసుకున్నాం మనం, ఉన్న శబ్దాలన్నింటినీ ట్యాగిల్ చేసి ఆ కోత నుంచిది ఈ కోత నుంచిది ఆ గాలి నుంచిది ఆ నిప్పురొగులుతున్నప్పుడు శబ్దం ఇది ఆ ప్రకృతిలో హోరు గాలి వస్తున్నప్పుడు ఇవన్నీ క్యాప్చర్ చేసేసి దాన్ని పట్టేసుకొని 12 స్వరాలుగా పెట్టుకున్నామయ్యా. ర్యాప్ అయినా పాప్ అయినా జాజ్ అయినా ఏ శబ్దం మీరు పాడినా కూడా ఆ 12లో నుంచి ప్రపంచంలో బయటికి వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి ది అల్టిమేట్ బౌండరీ ఈజ్ ఓన్లీ 12 సెమీటోన్స్. ఓన్లీ ఈ 12 సెమీటోన్స్ కూడా ప్రపంచమంతా ఆక్యుపై చేస్తున్నాయి. మీరు అడిగారు ఫామ్ని, వాళ్ళకి 12 ఈ 12 నువ్వు తీసుకెళ్ళాయని ఒకళ్ళకి ఇచ్చారు వెస్టర్న్ వాళ్ళకి, ఈ 12 నువ్వు తీసుకెళ్ళిన ర్యాప్, ఈ 12 పాప్, ఈ 12 కర్ణాటక సంగీతం, ఈ 12 వెస్టర్న్ మ్యూజిక్, ఈ 12 హిందుస్థానీ మ్యూజిక్, ఇవే పాప్, ఇవే జానపదం, ఇదే లలిత సంగీతం. అంటే ఏంటంటే బిడ్డలు పుడతారు తల్లిదండ్రులకి, అందరూ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటాడు. ఒకడు లెక్కల్లో వాడికి 10 మార్కులే వస్తాయి, వాడి అన్నకు 100కు 100 వస్తాయి. అంటే వాడి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడికి 100 వచ్చినాయి, వాడి తమ్ముడికి ఇంకో సంగీతంలో ఇష్టం ఉంది వాడికి, మిగతా చదువు మంగళంపల్లి గారు చదువుకోలేదు ఆయన, ఏదో అందరు అంటున్నారని పట్టుబట్టి ఇంగ్లీష్ అద్భుతంగా అన్ని భాషలు అద్భుతంగా మాట్లాడతారు, చదువు ఎక్కడొచ్చేది కదా ఆయనకి, ధ్యాస అంతా సంగీతం ఉంది. అలానే ఫామ్స్ అన్నీ కూడా దేశమాన కాల పాత్రానుసారం అంటారండి. అంటే విచిత్రం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్ మనకి ఏవైతే నేర్పుతాయో ఆ ఎన్విరాన్మెంట్ వచ్చి పుట్టిందే సంగీతం అండి. ఆ భాగానికి తగ్గట్టుగా అక్కడ అలవాటైపోతుంది. ఇంకో చోట మంత్రాలు చదువుతున్నారు గుళ్ళో కూర్చొని, దానికి తగ్గట్టుగా వేదఘోషకు తగ్గట్టుగా మంత్రాలు, ఆ మంత్రాల నుంచి సంగీతం పడింది. కర్ణాటక సంగీతం ఏంది, హిందుస్థానీ సంగీతంలో అసలు భారతదేశంలో ముందు కర్ణాటక సంగీతం హిందుస్థానీ లేదు, భారతదేశం అంతా ఒక కర్ణాటక సంగీతమే. హిందుస్థానీ సంగీతం ఎప్పుడు పుట్టింది, ముస్లిమ్స్ భారతీయ దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించారు, పరిపాలించినప్పుడు వాళ్ళు మన మృదంగాన్ని కట్ చేసి తబలా చేశారు, మృదంగం కట్ చేస్తే 2 ముక్కలు అయిపోయినాయి, ఒక ముక్క ఎడం చేతికి ఒక ముక్క కుడి చేతికి, అలానే మనం వీణ వాయిస్తున్నాం, వాళ్ళు సితార్ తయారు చేశారు, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ప్రవేశపెట్టేసి వాళ్ళ సంప్రదాయంలో అక్కడ పాడుకునే వాళ్ళే ఇక్కడ పాట మొదలుపెట్టారు. అప్పుడేమైపోయింది, మన సంగీతం దాంట్లో
కలగలిసిపోయింది. కలగలిసిన తర్వాత హిందూస్థానీ సంగీతం అని అది కూడా కొంత ప్రామాణిక వచ్చింది. కాబట్టి పరిసరాల ప్రభావం సంగీతం అంటే ఎక్కడి నుంచి ఊడిపడదు, వాటన్నిటి ప్రభావం వల్ల ఈ మార్పులు తప్ప వేరే. అందరూ చెప్తూ ఉంటారు కదా, నాకు కర్ణాటక మ్యూజిక్ అంటే ఇష్టం, లేకపోతే నాకు హిందుస్థానీ సంగీతం అంటే ఇష్టం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో అభిరుచి ఉంటుంది. నేచర్ నుంచి అవి వచ్చినప్పుడు ఇవెందుకు వేరు మరి? ఎందుకు వచ్చినాయంటే ఐదుగురు బిడ్డలు పుట్టారు, ఐదుగురికి ఒకే పేరు పెట్టచ్చుగా, గుర్తుపట్టలే ఇంకా అలా అంటారు. ఆఖరికి కమల పిల్లలు ఉన్నారు, కమల పిల్లలైనా కూడా రాముడు లక్ష్మణుని పెట్టారు కానీ లవకుశులని పెట్టారు కానీ లవుడు లవుడు అని పెట్టలేదుగా. అంటే తల్లిదండ్రులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అట్లానే ఏ భాగానికి ఆ పేరు పెట్టుకోవాలి. సినిమాలో ఒక పాట సూపర్ హిట్ అయింది, అదే పాట అన్నిటి పెట్టి డ్యాన్స్ చేయమనండి, అది హిట్గా వేస్తారా? లేదు. ఆ పాట ఉండాలి, ఇంకో పాట ఉండాలి, ఇంకో పాట ఉండాలి, ఇంకో పాట. కాబట్టి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమండి, మీరు ఎలా చెప్పారో తెలియదు కానీ 72 మేళకర్తల సూత్రం అని తెలిసిన ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ 12 సెమిటోన్స్ ఈజ్ నథింగ్ బట్ 72 మేళకర్తల గారు. ముందు మిమ్మల్ని నేను అభినందిస్తాను. ఓకే ఓకే. సో 72 మేళకర్త రాగాల దగ్గరికి ఒకసారి వద్దాం. ఓకే, మీ మొదటి థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అలా ఒక 6.5 నిమిషాల్లో వీటిని పొందుపరచాలని? ఇది భలే ప్రశ్న వేశారండి. ఈ ప్రశ్న నాకు జవాబు తెలియదండి. మొట్టమొదటి నేను మొదలుపెట్టి చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అసలు ఇలా వస్తుందని నాకు తెలియదు. ఇలా 6 నిమిషాల్లో 3.5 నిమిషాలు తయారవుతా నాకు తెలియదు. నేను ఒక ప్రయోజనం వాసిన చేయాల మానసిక వికాసం కోసం. ఇవాళ యోగా డే అండి, భారతదేశం కంట్రిబ్యూషన్ సంగీతం యోగా డే. యోగా సంగీతం రెండు ఒకటే. ఇది శారీరకంగా ఆనందాన్ని కలిగించి ఆరోగ్యం ఇస్తే, సంగీతం మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి రెండు ఒకే రోజు అయినాయి మనకి ఇవాళ, అది కూడా గుర్తు చేసుకోవాలంటే శరీరం బాగుండాలంటే మనసు బాగుండాలి, మనసు బాగుండాలంటే శరీరం బాగుండాలి. నేను మా నాన్నగారు చెప్పిన సంగీతాన్ని దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా సాధన చేయటం మొదలుపెట్టాను. 72 రాగాల్ని దగ్గరికి తీసుకొని కనకాంగి వాయించేయటం, రోజులు రోజులు వాయించేయటం, రత్నాంగి ప్లే చేయటం, అలా చేసి చేసి 72 రాగాలు 72 గంటలు వాయిస్తాను నాన్ స్టాప్గా. బాగా ఆనందపడిపోయినాను. ఇంకేముంది, ఓ పరమానంద పడిపోయినాను, భార్య దగ్గరికి వెళ్ళా, వినిపించుతాను 72 రాగాలని. ఎలా వినిపించాలండి? ఓపిక ఎవరికి ఉంటుందండి? పిల్లలకి భారీకైనా 72 గంటలు ఎవరు కూర్చోగలరు? అక్కడ ఫెయిల్ అయిన అరేరే ఇంత నేర్చుకొని ఇంత చేసి ఉపయోగం లేదే, దీన్ని ఏదైనా తగ్గిస్తే వినగలరా అనే ఒక చిన్న ఆలోచన 6.5 నిమిషాలు వచ్చిన తర్వాత కానీ నాకు తెలియలే. అప్పటికి 72 సొంతం అయిపోయినాయి. అలా అలా కూర్చుంటే కీర్తన వచ్చేసింది 72 రాగాలు 6.5 నిమిషాలు. అలా కూర్చుంటే 3.5 నిమిషాలు వచ్చింది. ఆ తర్వాత ప్రపంచంలోకి వెళ్ళటం, మంగళంపల్లి గారు వింటాం. మంగళంపల్లి గారు చేశారు ఈ పని 70 ఏళ్ల క్రితం. ఆయన చేశారు. ఆయన చేసిన తర్వాత నేను చేస్తే ఎలా నిలబడుతుందండి? అప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన ఇది విని, నాయన ఇది అద్భుతంగా ఉందిరా, నేను కూడా చేశాను 14 గంటలు ఆయన చేసింది అని రాగానికి ఒక కీర్తన చేశారు, ఇది అర్థంగా అర్థమవుతుంది ఆయన. పిల్లలు దీన్ని టెక్స్ట్ బుక్ లాగా ఎక్కాల పుక్కలా ఉపయోగించుకొని సంగీతం నేర్చుకునేప్పుడు మొట్టమొదటి కనుక దీన్ని పెట్టుకున్నారంటే పిల్లలకి పాఠాలా ఈజీగా వస్తుందన్నారండి. అలా 6.5 నిమిషాలు పుట్టింది. మొత్తం ఇప్పుడు కాల ప్రమాణం 20వ సంవత్సరం అండి. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చేయటం. ఇప్పుడు ఎగ్జిక్యూషన్, అందరికి ఎలా చెప్పాలా, 100,000 మందికి ఉచితంగా చెప్పాలని గోల్గా పెట్టుకున్నా, అందరికి ఎలా చెప్పాలని ఇప్పుడు ఆ ప్రయాణంలో ఉన్నానండి. ఓకే, సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు ఇప్పటివరకు 20 సంవత్సరాల ప్రయాణంలో? ఎక్కువ భాగం ఎవరిని ఏమంటానికి వీల్లేదు, నాలో నేను సాధన చేయడానికే పట్టింది. అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు ఒకటి నిర్ణయించుకున్నానండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 72 రాగాల కీర్తన పాడతాను వినండి అని కళ్ళజోడు పెట్టుకొని శుభ్రంగా కాగితం మీద నోట్స్ మొత్తం రాచుకోరా, అబ్బాయి అరవ బాకండ్రా అని చెప్పేసి చూస్తూ వాయిస్తే ఏ వాడేం ఇన్స్పైర్ అవుతాడండి? ముందు నేను విద్యార్థిని అవుదాం. నేను విద్యార్థిని అవ్వాలంటే రోజు నేను నేర్చుకోవాల్సింది. అందుకని విపరీతంగా కొన్ని సంవత్సరాలు ఆ తడబడకుండా బిడ్డలకి ఇన్స్పైర్ చేయాలంటే, అరే ఈయన వాయిస్తున్నాడని వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలా? అందుకని ఎక్కువ కాలం ఒక 5-6 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మినహా ఏకంగా నేనే గడిపేశాను. ఇప్పుడు బయటకు వచ్చి ఈ కాన్సెప్ట్ 5 సంవత్సరాలు దాదాపు అయిందండి. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అలా 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 వెళ్ళిపోతూ అమెరికా వెళ్ళి కచేరీ ఇవ్వటం, తర్వాత దుబాయ్ వెళ్ళాను, మన సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, తర్వాత కొన్ని దేశాలు ఇతర దేశాలని తిరుగుతూ ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమాలన్నీ బయట పెడుతున్నానండి. సో మేమైతే ఇప్పటిదాకా సాధారణ ప్రేక్షకులు ఎవరు కూడా ఈ 40 రాగాల్ని వినలేదండి. ఇళయరాజా గారు, పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది అందులో కొన్ని రాగాలు తీసుకొని చేశారు. ఇళయరాజా గారు, విద్యాసాగర్ గారు కొన్ని రాగాలు చేశారండి. మహానుభావులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు చేయటం జరిగింది. మన బాలుగారు పాడారు, జేస్తాస్ గారు పాడారు, అందులో కొన్ని రాగాలు టచ్ చేశారు. ఎక్కువ చేయరు. నేనేందంటే అసలు బిడ్డలకే ఇద్దాం, రేపటి తరం వాళ్ళు అద్భుతంగా ఇవ్వచ్చుగా మనకన్నా, వాళ్ళకి చెప్పు తెలిస్తే వాళ్ళు చాలండి, కొత్త జనరేషన్ వాళ్ళు ఏదేం చేయగలరు, కాబట్టి వాళ్ళకి అందిద్దామనే తపన. అందుకని ఆ తపనలో భాగంగానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, రేపు లండన్లో కార్యక్రమం చేయడానికి నా మిత్రుడు బొగ్గరం వెంకట శ్రీనివాస్ గారిని, చాలా గొప్ప మనస్ఫూర్తిగా సంగీతాన్ని ప్రేమించి ముందుగా నిలబడి ఆ కార్యక్రమ సినిమా నిర్మాత ముందుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని లండన్లో చేయడానికి ముందుకొస్తే, యశోధర్ గారిని ఇంకో సినిమా నిర్మాత ఆ కార్యక్రమాన్ని భుజానేసుకొని, మంత్రాల ప్రసాద్ గారు, తర్వాత సత్య కిల్లీ గారు, ఈ మిత్రులందరూ కలిసి
నాకు అమెరికాలో తోటకూర ప్రసాద్ గారు, వెన్న మురళి గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రక్రియను ప్రపంచానికి అందించడానికి ముందుకొస్తున్నారండి. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచానికి లక్ష మందికి ఉచితంగా చెప్పాలని నా కోరిక. అంటే వీణాపాణి పాడేవాడుట ఏంటి ఉపయోగం? మనకు ఓపిక ఉండగానే 10 మందికి చెప్తే 10 మంది తెలుసుకుంటారు కదండి. ఆ ప్రయత్నంలో నేను ఉన్నానండి, ప్రపంచం అంతా తిరిగి ఉచితంగా చెప్పాలని. థ్యాంక్ యూ వీణాపాణి గారు, మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించారు, మాకు జ్ఞానోదయం కలిగించారు సంగీతానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందులో స్వార్థం ఉందండి. 72 మీటర్ రాగాల్లో ఇప్పుడు అమ్మ పాట కూడా, ఇది కూడా 72 రాగాల్లో స్వరపరుచుకున్నాను, చదివాను కానీ అందులో కూడా నాకు అదే వస్తుంది. అందుకని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మ్యూజిక్ అండి ఇది కూడా. రైట్. సో వీణాపాణి గారి ఆశయం నెరవేరుతుందని మనమందరం కూడా వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఆశిద్దాం. ఇది వీణాపాణి గారితో ఇంటర్వ్యూ. స్టే విత్ అస్.